బ్రేక్ వచ్చినా పర్లేదు కానీ స్టోరీలు సినిమాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాని సాయి పల్లవి తనకు నచ్చే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. అలా వెయిట్ చేసి దాదాపు 2 ఏళ్ల తర్వాత తెలుగులో కొత్త సినిమా కమిట్ అయింది సాయి పల్లవి. ఫుల్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి ఎంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్టు? హీరోయిన్లందరూ ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా వచ్చిన ఛాన్స్ వదులుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే సాయి పల్లవి మాత్రం సెలెక్టెడ్గా సినిమాలు చేస్తోంది. సౌత్లో మంచి మార్కెట్ క్రేజ్ ఉన్నా అవేం పట్టించుకోకుండా తనకు నచ్చిన సినిమా కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తానంటోంది సాయి పల్లవి. అలా గ్యాప్ తీసుకుని 2 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా కమిట్ అయింది సాయి పల్లవి. తెలుగులో గ్యాప్ రాలా తీసుకున్నా అంటూ మొన్న మధ్యే సాయి పల్లవి కామెంట్ చేసింది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తన ప్రిఫరెన్స్ కాదని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్కి స్కోపు ఉంటేనే సినిమాలు చేస్తాను అంటోంది. అలా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో గీతా ఆర్ట్స్లో సినిమా చేస్తోంది సాయి పల్లవి. చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య చేస్తున్న సినిమాకు సంబంధించి హీరోయిన్గా సాయి పల్లవిని అఫీషియల్గా అనౌన్స్ చేసింది టీం. 2021లో నాగ చైతన్యతో లవ్ స్టోరీ మూవీ చేసి సినిమాకి హీరో నాగ చైతన్య అయినా డామినేట్ చేసి సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఆ తర్వాత 2022లో రాణాతో విరాట పర్వం చేసింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ సినిమాలు కాకపోవడం, యాక్టింగ్ ఓరియంటెడ్ మూవీస్ కావడంతో ఈ సినిమాలకు ఓకే చెప్పింది. మళ్ళీ ఈ గ్యాప్లో ఏ స్టోరీ నచ్చకపోవడంతో తెలుగు సినిమాలకు ఓకే చెప్పలేదని అంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం చైతన్యతో కమిట్ అయిన సినిమాలో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండడం, చైతన్యకి లక్కీ ఛామ్ అవడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. తెలుగులోనే కాదు ప్రస్తుతం తమిళ్లో శివకార్తికేయన్తో కూడా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది సాయి పల్లవి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సాయి పల్లవి సినిమాలు అనౌన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు థియేటర్లోకి వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు.